హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వెళ్తున్నది బ్రహ్మతీర్థం. చూస్తున్నారు కదా, తిరుమలలో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్స్. వెళ్ళే కొద్దీ డీప్గా ఫారెస్ట్లో మీరు కానీ చూసినట్లయితే రైట్ సైడ్లో మనకు చాలా వాగు కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ మనకు బ్లూ గ్రీన్ కలర్ లేకపోతే బ్లూయిష్ వాటర్ మనకు కనపడుతూనే ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ప్లేసెస్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశాను. అయితే దాదాపుగా మేము చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత, మూడేళ్ళలో వాగు దాటిన తర్వాత మేము టాప్ ఆఫ్ ద బ్రహ్మతీర్థానికి వచ్చేసాము. ఇది టాప్ ఆఫ్ ద బ్రహ్మతీర్థం అన్నమాట తిరుమలలో. తిరుమలలో వచ్చే వాటర్ అంతా కూడా ఫ్లో అయ్యి ఇక్కడి నుంచి కోడూరు వైపుగా వాటర్ వెళ్ళిపోతుంది. చూసినట్లయితే చాలా వరకు అడవిలో పొల్యూషన్ లేకపోవడం వల్ల, ఈవెన్ వాటర్ డిస్టర్బెన్స్, వాటర్ పొల్యూట్ కాకపోవడం వల్ల వచ్చిన రెయిన్ వాటర్ అంతా కూడా గ్రీనిష్గా ఉంటుంది, అలాగే బ్లూయిష్గా కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ని బేస్ చేసుకొని. సో మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ఉంటుందో లేదో అనుకుంటూనే వెళ్ళాము. కానీ ఇక్కడ చూస్తే చాలా చాలా వాటర్ ఉంది. స్విమ్మింగ్ చేయడానికి చాలా బాగుంటుంది వాటర్, మీరు చూస్తున్నారు కదా డైరెక్ట్గా. సో ఈ వీడియోలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్స్ అన్నీ కూడా. అసలుకి ప్రతి వీకెండ్ మేము ఈ ట్రెక్స్ వెళ్తున్నప్పుడు అంతా కూడా డిఫరెంట్ వాటర్ఫాల్స్ని ఎక్స్ప్లోర్ అవుతున్న ప్రతిసారి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు చూసినట్లయితే దీని పేరే బ్రహ్మతీర్థం అని కూడా అంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏం యానిమల్స్ లేవు. మేము వచ్చినప్పుడు కేవలం మనుషులు మాత్రం, మేము మాత్రమే వచ్చాము అడవిలోకి. అయితే ఈ ప్లేస్ రెస్ట్రిక్టెడ్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మేము చాలామంది వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ చుట్టుపక్కల ఏమొచ్చినా కానీ యానిమల్స్ దూరంగా ఉంటాయి, ఎక్కువగా మనకు మన మీద దాడి చేయవు కాబట్టి. సో ఆల్మోస్ట్ ఆల్ మేము వాటర్లో బాగా ఎంజాయ్ చేసాము. దాదాపుగా చాలా డిస్టెన్స్ వచ్చామన్నమాట. సో ఈ ట్రెక్ చాలా లాంగెస్ట్ ట్రెక్. మూడేళ్ల వాగు దగ్గర నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బ్రహ్మతీర్థంకి వెళ్ళే వాటర్ ఇది. సో టాప్ ఆఫ్ ద బ్రహ్మతీర్థం ఉన్నాం. అయితే దాదాపుగా ఒక 500 feet అబ్బోనే ఉన్నాం మేము, ఒక 3 floors అబ్బోనే ఉన్నాము. సో ఇది ఇదంతా వాటర్ అంతా కూడా చాలా డీప్గానే ఉంది. చూసేకి మాత్రం పైన అంతా కూడా ఫ్లోటింగ్ అవుతున్నట్టే ఉంది, కానీ లోపల చూస్తే మాత్రం చాలా చాలా డీప్గా ఉంది వాటర్. సో లోతుగానే ఉంది, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు ఈజీగానే. అయితే స్విమ్మింగ్ రాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటు పోకుండా ఉండడం బెటర్. ఇన్ కేస్ లైఫ్ జాకెట్స్, వాటర్ ట్యూబ్స్, లేకపోతే ఏదైనా కానీ అండ్ బెండ్ అలా ఉంటే మనం ఈజీగా స్విమ్ చేయొచ్చు. వాళ్ళ అలాంటి వాటర్ని మాత్రమే యూజ్ చేయాలి. ఆల్మోస్ట్ మా దగ్గర స్విమ్మింగ్ రాని వాళ్ళందరూ కూడా వాటర్ ట్యూబ్స్ తెచ్చుకున్నారు, అలాగే లైఫ్ జాకెట్స్ తెచ్చుకున్నారు. లైఫ్ జాకెట్స్ అనేవి కామన్గా సముద్రంలో మాత్రమే వాడతారు. మా దగ్గర ఆల్మోస్ట్ కొంతమంది వాళ్ళు ఆల్రెడీ సేఫ్టీ కోసం తెచ్చుకున్నారు స్విమ్మింగ్ చేయడం కోసం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలాంటి వాటర్ చూశాక జంప్ చేయకోకుండా ఎవ్వరూ ఉండలేరు కాబట్టి సేఫ్ సైడ్గా అన్నీ తెచ్చుకున్నాము. అయితే మాతో సరిపడ ఫుడ్ని కూడా మేము ఆఫ్టర్నూన్కి ఆల్మోస్ట్ అందరం తెచ్చుకున్నాం, అందరం షేర్ చేసుకున్నాము. చాలా డిఫికల్ట్ అనమాట ఈ ట్రిప్, మేము వచ్చిన ట్రిప్, బట్ ట్రై చేస్తున్నాము ఇంకా వేరే వాటర్ఫాల్కి కూడా రీచ్ అవ్వడానికి. ఇంకా మీరు ఈ వీడియోని కానీ చూస్తున్నట్లయితే, అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి అది ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది నాకు కూడా, మీరు కామెంట్ చేస్తే. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అది ఇక్కడ ఫైనల్ ఎండ్ స్టేజ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి వాటర్ మొత్తం కూడా కిందికి ఫ్లో అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫ్లో అయిన వాటర్ మొత్తం కూడా లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద సిటీలో ఎంటర్ అవుతుంది. ఈవెన్ ఇదే ఈ వాటర్ అనమాట లాస్ట్ స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఫర్ యానిమల్స్కి కూడా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. అయితే వెదర్ కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది, వర్షం లేదు, ఏమీ లేదు కాబట్టి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈవెన్ ఫొటోస్ కూడా దిగడానికి చాలా టైం దొరికింది ఈసారి, బాగా ఎంజాయ్ చేశాము. అయితే ఈసారి వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి లేట్ అయింది. సో ఇప్పుడు టైం దొరికిన టైంలో నేను ఎడిట్ చేసి వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో పెట్టబోతున్నాను అనమాట. అందువల్లనే ఇప్పుడు టైం దొరికింది, లేకపోతే అస్సలు అప్లోడ్ చేయలేకపోయినవాడిని. ఇది ఫ్రెండ్స్ ఈ వీకెండ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.